సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ వినయకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 146 మంది విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి హోమ్ ఐసోలేషన్లో ఉంచామని తెలిపారు. డైరెక్ట్లీ చెప్దామనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. సో నిన్నటి వరకు మన దగ్గర ఫస్ట్ మనం మానిటర్ చేస్తుంది ఏంటి అని అంటే ఫారిన్ రిటర్నింగ్స్. సో మన దగ్గర 146 మంది ఫారిన్ రిటర్నింగ్స్ ఉన్నారు. సో 68 మంది మనకు స్టేట్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక 78 మంది మనమే ఐడెంటిఫై చేసినాం ఊళ్ళో. ఈ 78 మంది ఎవరు అంటే ఎయిర్పోర్ట్లో కాకుండా వేరే ఎయిర్పోర్ట్స్లో, శంషాబాద్ కాకుండా వేరే దగ్గర దిగి బై రోడ్ వచ్చిన వాళ్ళు, మనం ఊళ్ళోకి వచ్చిన తర్వాత క్యాచ్ చేశాం. సో ఈ 146 మందికి సంబంధించి కూడా అందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉండమని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి వెళ్ళి బయటకు రావద్దు. సో అక్కడ మనకి ప్రతి విలేజ్లో కూడా ఒక టీం ఉంది. ఆ టీము వీళ్ళని కనీసం 2 సార్లు విజిట్ చేస్తుంది. పొద్దున ఒకసారి సాయంత్రం వెళ్ళి హోమ్ ఐసోలేషన్లో ఉన్నాడా, జాగ్రత్తలు పాటిస్తున్నాడా అనేది మనం చూస్తున్నాం. సో రెండోది, వీళ్ళు ఏదైనా వయోలేషన్ చేస్తే మనము ఇమాంపేట్లో సోషల్ వెల్ఫేర్ స్కూల్ లోపల గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్ పెట్టాం. అంటే ఇంట్లో ఏదైతే చేయాలో అది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అందరికి మనం ఖచ్చితంగా అవకాశం ఇస్తున్నాం, ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. లేదు అని అంటే ఖచ్చితంగా తీసుకొని వచ్చి గవర్నమెంట్ సెంటర్లో పెట్టైనా కానీ మనము ఐసోలేషన్ పాటించేటట్టు చేస్తాం ఒకటి. సో అలాగే వీళ్ళ పాస్పోర్ట్స్ అన్నీ కూడా ఇవాళ మేము కలెక్ట్ చేసుకుంటున్నాం. 1 మార్చి తర్వాత ఏదైనా దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళ పాస్పోర్ట్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకొని కలెక్టరేట్లో పెట్టుకుంటాం. ఎవరైనా వైలేట్ చేస్తే, హోమ్ ఐసోలేషన్ అనేది వైలేట్ చేస్తే మేము ఫర్ ఎవర్ పాస్పోర్ట్స్ ఇది చేస్తాము, క్యాన్సిల్ చేస్తాం. చాలా సీరియస్ యాక్షన్ అనేది ఉంటుంది. ఇది ఇంట్లో ఉండడం గురించి. రెండోది, నిన్నటి నుండి మనకి కర్ఫ్యూ అనేది 7 PM నుండి 6 AM దాకా పెట్టారు. అంటే ఒకళ్ళు కూడా తిరిగే తందుకు లేదు. ఏ షాపు, ఎసెన్షియల్ కమోడిటీ షాప్స్ కూడా ఉండే తందుకు లేదు. సో బై 6 o'clock అన్ని షాపులు క్లోజ్ చేసి అందరూ కూడా 7 లోపల ఇళ్లలోకి వెళ్ళిపోవాలి. 7 తర్వాత మనుషులు కనబడేందుకు లేదు, ఏ షాపు ఓపెన్ ఉండేందుకు లేదు. ఈ టైంలో ఎవరికైనా ఎమర్జెన్సీ అనిపిస్తే, మెడికల్ రిలేటెడా ఇంకా ఏదైనా అవసరం అవ్వచ్చు, ఏదైనా ఎవరికి సంబంధించి అయినా ఎవరైనా డెత్ జరగచ్చు, ఏ అవసరం ఉన్నా కానీ 100కి డయల్ చేయండి, మీకు సొల్యూషన్ చూపిస్తారు. అంటే అక్కడికే వచ్చారు వాళ్ళు, వాళ్ళకి కావాల్సినది అరేంజ్ చేస్తారు. సో 7 PM నుండి 6 AM దాకా ప్రజలు ఎవరు కూడా మనకి బయటకి రాకూడదు. నిత్యావసరాలది డే టైం ఇచ్చాము, అప్పుడే వాళ్ళు చూసుకోవాలి. తర్వాత రెండోది, డే టైం నిత్యావసరాల కోసం మాత్రమే ఇచ్చాము. ఎవరు కూడా ఒకళ్ళ కంటే ఎక్కువగా బండి మీద తిరగద్దు. ఇంటి నుండి నిత్యావసరాల కోసం వెళ్ళేంత వరకు మాత్రమే వెళ్ళాలి. అంతేగాని ఒకళ్ళకి అవకాశం ఉందని బండ్ల మీద తిరగద్దు. తిరిగితే అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము, వెహికల్ సీజ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా మేము అలో చేయట్లేదు. సో మీరు ఏదో ఉద్దేశంతో పక్క ఊరు నుండి, హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి వచ్చింది అనుకోండి, సూర్యాపేటలో ఇరుక్కుంటారు. ఈ ఒక మండలంలో స్టార్ట్ అయినా ఇంకో మండలంలో ఎక్కడో ఒక దగ్గర ఇరుక్కుంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి ప్రయాణాలు చేయొద్దు, బయటకు రావద్దు. కేవలం నిత్యావసరాలకి ఒకళ్ళే ఇంటి నుండి మార్కెట్ దాకానే వెళ్ళాలి. సో నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చెక్ చేశాను, పోలీసు వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నారు, అసలు మీరు ఎక్కడున్నారు, ఎక్కడుంటారు, ఎక్కడికి వెళ్తున్నారు. సో ఇల్లుకి, నిత్యావసరాలు దొరికే ప్రదేశానికి మధ్యలో మాత్రమే ఉండాలి. మొన్న మొదటి రోజు కొంత వయోలేషన్ జరిగినాయి, ఖచ్చితంగా వార్న్ చేసాం, సీజ్ చేసాం. నిన్న చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసాము, కొంత తగ్గింది. ఇవాళ మరీ 1-2 కేసులు మాత్రం వయోలేషన్స్ కనబడ్డాయి, వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. సో దయచేసి ఇది అందరూ కూడా పాటించాలి. లాస్ట్లీ ఏంటంటే, ఇంట్లో ఉంటున్నాం కదా అని ఇంట్లో కూడా ఒకే దగ్గర కూర్చొని వద్దు. వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రెస్ మీట్ పెట్టుకున్నా కానీ మీరందరికీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో దూరం దూరం కూర్చున్నాము, అలాగే ఉన్నాం. సో ఏదైనా సరే అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళినా కానీ 4 ఫీట్ డిస్టెన్స్, 1 మీటర్ డిస్టెన్స్లో ఉండాలి.
అందుకోసమనే నిత్యావసరాలు దొరికే షాపుల ముందు కూడా మనం బాక్సులు వేసాం. సో ఆ బాక్సులలో నిలబడి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మూవ్ అవ్వాలి, వరుసగా నిలబడటానికి లేదు, దగ్గర దగ్గర నిలబడటానికి లేదు. తర్వాత నిత్యావసరాలు దొరికే షాప్స్కి మీడియా ద్వారా నా విజ్ఞప్తి ఏంటి అని అంటే, మీరు ఖచ్చితంగా ఆ బాక్సులు ఏర్పాటు చేయాలి. ఆ బాక్సులలో నిలబడితేనే అమ్మాలి, లేకుంటే వాళ్ళకి అమ్మకూడదు, వాళ్ళ మంపించేసేయాలి. అలా కాకుంటే నిత్యావసరాల సరుకుల షాప్ అయినా సరే మూసేస్తాము, మళ్ళీ అది పెట్టుకున్న తర్వాతనే ఓపెన్ చేస్తాం. రెండోది, ప్రతి షాప్ దగ్గర కూడా హ్యాండ్ శానిటైజర్ పెట్టాలి. నిన్న బాక్స్ ఎన్ఫోర్స్ చేసాము, ఇవాళ నిన్న ఆల్రెడీ శానిటైజర్ అవేర్నెస్ చేసాము. ఏదైనా శానిటైజర్స్ లేకుంటే ఆ షాప్ని క్లోజ్ చేసేసి శానిటైజర్ పెట్టుకున్నాక ఓపెన్ చేస్తాం. సో అంతా టఫ్గా ఉంటాము. సో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దూరం దూరం నిలబడి శానిటైజ్ చేసుకొని కొనుక్కొని వెళ్ళాలి. సో ఇవన్నిట్లలో మనకి ఈరోజు కూడా ఎగ్జెంప్షన్ ఏం కనిపించింది అని అంటే, మార్కెట్ కూరగాయల మార్కెట్లో అందరికీ ఉదయమే అవసరం పడి డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నా కానీ కొంత పబ్లిక్ ఎక్కువైనప్పుడు కొంత వయలేషన్ జరిగింది. అందుకనే కోదాడ సూర్యాపేట మున్సిపల్ కమిషనర్స్ పరిధిలో ఇలాంటివి జరగవచ్చు. కాబట్టి దీంట్లో జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నామంటే, షిఫ్ట్ చేస్తున్నాం మార్కెట్, ఒక దగ్గర పెద్ద మార్కెట్ ఉండకుండా అక్కడక్కడ వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసేసి అన్ని ప్లేసులలో అందుబాటులో ఉండేటట్టు చేస్తుంటాం. దానివల్ల ఒక దగ్గర ప్రొద్దున కూడా ఎక్కువ పబ్లిక్ వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినా గుంపులుగా రావద్దు అనే ఉద్దేశంతో ఈ మెజర్స్ తీసుకుంటున్నాం. తుల్చ తప్పకుండా పాటిస్తాం. ఏంటి అని అంటే, ఒకవేళ మీరు ఫాలో కాకుంటే, ప్రజలు ఎవరైనా కానీ ఇది ఫాలో కాకుంటే, కంప్లీట్ 144 సెక్షన్కి వెళ్ళినా వెళ్తాము, కంప్లీట్ కర్ఫ్యూకి వెళ్తాము. సో ఇంకా పరిస్థితి చేయి దాటిపోతుంది, ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అంటే షూటెడ్ సైట్ ఆర్డర్స్ అయినా వస్తాయి. అయినా సరే ఫాలో కాలేదు అన్నానంటే ఆర్మీ అయినా వస్తుంది, కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సింది. సో డెమోక్రటిక్ గవర్నమెంట్ కాబట్టి మనము ముందుగా ఇది చెప్తున్నాం, కానీ వినప్పుడు సొసైటీ కరోనా బారిన పడి సఫర్ కాకుండా ఉండేటందుకు ఎంత గట్టి చర్యలైనా సరే మేము తీసుకుంటాం. సో పూర్తిగా ప్రభుత్వం తరఫున ఇదే నా ప్రజలకు నాకు నా విజ్ఞప్తి ఇదే. సో అందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ నుండి కామన్ మ్యాన్ వరకు అందరూ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ కొందరు వయలేషన్స్ ఏవైనా ఉంటే వాళ్ళని సీరియస్గా మేము డీల్ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేసేటందుకు లేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయటకు రాకండి, ఎమర్జెన్సీకి ఇచ్చింది ఎమర్జెన్సీకే వాడుకోండి, అది కాకుండా చేస్తే అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. మన సొసైటీ కోసం, మన కోసం అందరూ కూడా ఇళ్లలోనే ఉండండి. ఉన్న ఏదైనా అవసరం పడి బయటకు వెళ్ళినా ఒకటేసారి ఒక మనిషి కంటే ఎక్కువ వెళ్ళొద్దు, వెళ్ళినా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి, ఇంట్లో కూడా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. మనం అందరము వేరువేరుగా ఉండి, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టు వేరువేరుగా ఉండి కలిసి పోరాడితే ఖచ్చితంగా మనం కరోనా మహమ్మారి నుండి బయటపడతాం.